పవన్ కళ్యాణ్ ఆయన పర్సనల్ యాటిట్యూడ్స్, ఆయన పర్సనల్గా ఆయన మీద వేయాలనుకున్న చేయాలనుకున్న ఆరోపణలు అవి కూడా దీనికి జోడించి చెప్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తం ఒకటైతే తెలుస్తుంది, ఎన్నికల ప్రచారంలో వాదోపవాదాల్లో పవన్ కళ్యాణ్ ఆయన యాత్రలు ఆయన మాటలు అనేవి పెద్ద భాగం ఆక్రమించబోతున్నాయి అనేది అయితే ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. ఇప్పటివరకు ఎక్కువ తన పథకాలు వాటిది అంతవరకే సరిపోయేది. ఇప్పుడు ఇంకా రెండో భాగాన్ని కూడా ఆయన పెంచుతున్నారు. వాడిన పదాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కదా, గతంలోనే విమర్శ వచ్చింది, ఈ వ్యక్తిగతమైన దాడులు ఎందుకు, లేకపోతే ఇలాంటి విషయాలు ఎందుకని. వాటిని ఏదో కొంత తగ్గించామన్నట్టుగా విఎంసీల మీద కే, కానీ మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో స్వయంగా ముఖ్యమంత్రే వాటిని ప్రస్తావిస్తున్నారు అంటే అది వైసీపీ వ్యూహంలోనే వచ్చిన మార్పు.